క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా దైవ బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరిని కూడా అనుదిన దివ్యవాక్యకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి పవిత్ర సువిశేషము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30 వరకు మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప వాగ్దానం. భారముతో అలసి సొలసి ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతిని కలగజేస్తానని ప్రభువు నొక్కి వాగ్దానించి చెబుతున్నాడు. మానవ జీవితము అనేకమైనటువంటి సమస్యలతో సతమతమయ్యేటువంటి జీవితం. మన జీవితములో ఒక్కొక్కసారి అప్పులనేటువంటి భారముతో జీవిస్తూ ఉంటాము, వ్యాధి అనేటువంటి భారముతో జీవిస్తూ ఉంటాము, సమస్యలనేటువంటి భారముతో జీవిస్తూ ఉంటాము, మనశ్శాంతిని కోల్పోయినటువంటి భారంతో జీవిస్తూ ఉంటాము, సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటాము. ఇటువంటి అనేకమైనటువంటి భారాలతో మనిషి దినదినము కృంగిపోతూనే ఉంటాడే తప్ప తన జీవితంలో ఎప్పుడూ కూడా పైకి రాలేడు. కానీ వారందరికీ కూడా ఈనాడు క్రీస్తు ప్రభు వాగ్దానం చేసేటువంటి గొప్ప వాక్యం ఏమిటయ్యా అంటే, భారముతో ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు. ఈనాడు మనం చూసినట్లయితే మొదటి పట్టణంలో కూడా ఇజ్రాయేలు ప్రజలు ఫరో రాజు కింద ఎంతో భారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఎంతో బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు. వారి యొక్క జీవితంలో శాంతి లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, ప్రేమ లేదు. వారి యొక్క జీవితము దినదినము దీనతతో జీవించేటువంటి జీవితము, వారి దినము దినదినము భారముతో కుంగిపోయేటువంటి జీవితము. అటువంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తూ మోయిజు ప్రవక్తను ఎన్నుకుని వారి భారము నుండి విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ఈనాడు అదే దేవుడు, యావే దేవుడు అంటే ఉన్నవాడు, ఆ ఉన్నటువంటి దేవుడు మనందరి యొక్క భారాన్ని తీస్తానని, మనకున్నటువంటి సమస్యలను తొలగిస్తానని, మనందరినీ కూడా శాంతి సమాధానాలు దయచేస్తూ ఉంటున్నాడు. కనుక మనం ఎంత మాత్రము సంసిద్ధులుగా ఉన్నామో ఆ ప్రభుని స్వీకరించడానికి, మన బాధల నుండి విముక్తిని పొందటానికి, మన భారము నుండి, సమస్యల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి మనం విడుదల పొందటానికి. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసముతో దేవుని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం అందరం కూడా గ్రహించాము. మన కళ్ళారా మనం ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం చూస్తున్నాం. కనుక మనం జీవించినంత కాలము, తల్లి గర్భం నుండి వచ్చి తిరిగి మట్టిలో కలిసిపోయేంత కాలము కూడా మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాత్రమే మన భారాలను తీసివేసేటువంటి వాడు. ఆయన మాత్రమే మన జీవితానికి శాంతిని, సమాధానాన్ని, ప్రేమను దయచేసేటువంటి దేవుడు. అందుకనే మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, నీ భారములను తీసేటువంటి దేవుడను నేనే, ఇదిగో నీకున్నటువంటి సమస్యల నుండి విడుదలనిచ్చేటువంటి దేవుడను నేనే అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనం ఎంత భారంతో ఉన్నా, ఎంత సమస్యతో ఉన్నా, ఎంత భీకరమైనటువంటి సమస్యల్లో మనం చిక్కుకొని ఉన్నా కూడా దేవునికి మన దేవుని యందు మన విశ్వాసం ఉంచి జీవించినట్లయితే మన భారాలన్నింటిని కూడా తీసేసేటువంటి దేవుడు ఆయన మాత్రమే. కనుక మనము మన జీవితంలో సత్యం, జీవం, మార్గం అనేటువంటిది ఆ దేవుని వద్దే ఉన్నదని గ్రహించి మన జీవితంలో మన సమస్యలకు పరిష్కారం, మన జీవితంలో మన సమస్యల పరిష్కారమే కాకుండా మన జీవితంలో శాంతి, సమాధానంతో, విశ్వాసంతో, భక్తితో జీవించాలి అంటే ఆ దేవుడే మనకు మార్గమని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ ప్రభు మార్గంలో నడవగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ రోజున ఈ వాక్యము ద్వారా మనకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ భారమని అనిపిస్తూ ఉన్నదో అన్నీ కూడా ప్రభుకి సమర్పిద్దాం, విశ్వాసంతో ప్రభుకి సమర్పిద్దాం, భక్తితో ప్రభుకి సమర్పిద్దాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుదాం. ఇదిగో విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తే ప్రభువు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తానంటున్నాడు. కానీ విశ్వాసంతో ప్రార్థించి, మంచిగా ప్రార్థించి తరువాత నా ప్రార్థన ప్రభు వింటాడో వినడో, నేను అనుకునే ప్రభు దయచేస్తాడో లేదో అనేటువంటి అవిశ్వాసాన్ని నుండి విడుదలని పొందే భాగ్యాన్ని ప్రభు దయచేయాలని కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మన విశ్వాసములో ప్రభు అనునిత్యము కూడా మనల్ని కాపాడేటువంటి దేవుడని, అనునిత్యం కూడా మనల్ని సంరక్షించేటువంటి దేవుడని, అనునిత్యం కూడా మనల్ని పోషించేటువంటి దేవుడని, అనునిత్యం కూడా మనందరినీ కూడా ఒక సక్రమైనటువంటి సప్రవర్తన కలిగి జీవితాన్ని దయచేసేటువంటి దేవుడని మనం విశ్వసిస్తూ ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో
మన భారాలను మన సమస్యలన్నిటి కూడా ప్రభు మీద వేస్తూ ఆ దివాతి దేవుని యొక్క మరి కరుణను క్షమను కోరుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ వాక్కు ద్వారా దేవుడు మన బాధలను మన సమస్యలను అన్నిటి నుండి విడుదల దయచేసి ఆయన యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా ఉచ్చరించి ఆయనకి మరి ప్రత్యేకమైనటువంటి సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని మనందరూ కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.